బాస్కి తెలుగులో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 5 సీజన్లు సక్సెస్ఫుల్గా ముగిశాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ప్రారంభమైంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ శనివారం నాడు గ్రాండ్గా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 24/7 నాన్ స్టాప్గా ఈ షో ప్రసారం అవుతోంది. ఈ ఓటీటీ సీజన్ని కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. స్మాల్ స్క్రీన్పై కూడా బిగ్ బాస్ మరింత సందడి చేస్తోంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు బిగ్ బాస్ని చూసేయచ్చు. 84 రోజులు 17 మంది కంటెస్టెంట్స్తో ఈ షో మొదలైంది. గత బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న వారిని వారియర్స్గా, కొత్తగా వచ్చే వారిని ఛాలెంజర్స్గా ప్రకటిస్తూ ఈ షోని మొదలుపెట్టారు. వీరి మధ్య పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ షోలో 2 ఛాలెంజర్గా శ్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. శ్రవంతి సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. టీవీ ప్రోగ్రామ్స్లో మెరుస్తూనే సినిమా ప్రమోషన్స్కి సంబంధించి ఇంటర్వ్యూ చేయడం, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో షో చేయడం శ్రవంతి గీత్లో మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. పుష్ప టీంతో ఏం చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ఫేమస్ అయ్యే రాయలసీమ యాసలో పుష్ప టీంని ఇంటర్వ్యూ చేసి ఈ అమ్మడు బాగా ఆకట్టుకుంది. ఈమె నవ్వుకి సోషల్ మీడియాలో చాలామంది ఫిదా అవుతున్నారు. సో మరోపక్క బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొంటోంది. అలాగే తాను 2 సార్లు పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్పి షాక్ ఇచ్చింది. ప్రేమ పెళ్లి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తర్వాత కొన్నేళ్ళకి ఇంట్లో వాళ్ళు తగ్గి వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేశారట. ఈ అమ్మడికి పెళ్ళైనట్టు చాలామందికి తెలియదు. బిగ్ బాస్ స్టేజ్ పైన ఆ విషయాన్ని చెప్పి తన అత్తింటి పేరుని ఫేమస్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. శ్రవంతి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన కదిరికి చెందిన అమ్మాయి. అక్కడే పుట్టి పెరిగింది. 2009లో చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత యాంకర్గా పలు టీవీ ఛానల్స్లో పనిచేస్తుంది. బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్లో కూడా ఈమె యాంకర్గా చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్లో కూడా కొన్ని షోస్లో కనిపించింది. శ్రవంతి భర్త పేరు ప్రశాంత్. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులు. వీరి అభిరుచులు కలవడం వల్లే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించడం, అది పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. శ్రవంతి ప్రశాంత్ తమ కుమారుడికి అఖీరానందన్ అనే పేరు పెట్టుకోవడం మరో విశేషం.